అసలు ఇవాళ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఒక వైట్ పేపర్ అని చెప్పి పెద్ద ఘనంగా రిలీజ్ చేశారు నేను గతంలో టీటీటీ ట్రస్ట్ బోర్డు మెంబర్గా నేను పనిచేశాను మా గవర్నమెంట్లో కూడా ఎన్నో బోర్డులు నియమించాం గత నలభై సంవత్సరాల్లో ఎంతోమంది చైర్మన్లు చేశారు ఎంతోమంది మెంబర్లు చేశారు రెండు వేల పంతొమ్మిది దిగిపోయే వరకు కూడా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే వరకు కూడా నేను ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉన్నా ఏ రోజు కూడా ఇలాంటి వింత పోకడలకి గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పోల మా ప్రభుత్వమే కాదు గతంలో ఉన్న ఇతర పార్టీ ప్రభుత్వాలు కూడా ఉన్నాయి కానీ స్వామివారి పట్ల చాలా భక్తిభావంతో అకౌంటబులిటీతో ఏ రోజు కూడా స్వామివారి డబ్బుల విషయంలో భక్తుల మనోభావాలకి కించపరచకుండా అనుమానం రాకుండా పూర్తి ట్రాన్స్పరెన్సీతో గత బోర్డులు పనిచేసినాయి ఇవాళ దుర్మార్గం ఏంటంటే ఈ ప్రభుత్వానికే స్వామివారి మీద భక్తి లేదు ముఖ్యమంత్రికే లేదు జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ముఖ్యమంత్రి అయినా కానీ ఏ బ్రహ్మోత్సవాలకో కానీ దంపతులతో సహా వెళ్ళి దర్శనం చేసుకున్న పరిస్థితి లేదు స్వామివారికి వెంకటేశ్వర స్వామివారికి వస్త్రాలు దంపతులతో సమర్పించవలసినటువంటి వస్త్రాలు ఇది శాస్త్రాలు చెప్తా ఉన్నాయి పురాణాలు చెప్తా ఉన్నాయి ధర్మం చెప్తా ఉంది టిటిటి ఆగమ శాస్త్రం చెప్తా ఉంది దంపతులతో మాత్రమే స్వామివారికి వస్త్రాలు సమర్పించాలి నీ లేనప్పుడు ఇంకొక మంత్రినో ఇంకొకళ్ళనో ఇంకొకళ్ళో పురమాయించాలి కానీ సింగిల్గా వస్త్రాలు సమర్పించకూడదు ఇది ఆగమశాస్త్రం ధర్మం పురాణాలు చెప్తున్నటువంటి కానీ జగన్మోహన్ రెడ్డి ధర్మం మాత్రం నేనేదనుకుంటే అది నేను ఒక్కడనే ఇస్తా నేను ఏకలింగాన్ని అన్నట్టుగా ఆయన వెళ్ళి ఒక్కడే బట్టలు ఇస్తారు ఇది రాష్ట్రానికి అపచారం ఇది ఒక పార్టీకో లేదంటే ఒక వ్యక్తికో సంబంధించిన అంశం కాదు ఇది ఒక ధర్మాన్ని ఒక మత ఆచారాన్ని నువ్వు పాటించట్లేదని ముఖ్యమంత్రికి అనేకసార్లు చెప్పాం కానీ ఏ రోజు ఆయన ఆ విధంగా ఆలోచించేలా ఎందుకంటే అసలు గతంలో ఈరోజుకి ఇతర అయినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఏ రోజైనా డిక్లరేషన్ ఇచ్చాడా ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చి లోపలికెళ్ళారు సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు స్వామివారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చి లోపలికి వెళ్ళారు కానీ ఈయన మాత్రం ఏ రోజు భక్తుల మనోభావాలు కానీ హిందూ ధర్మాన్ని కానీ శాస్త్రాలను కానీ ఆగమ శాస్త్రాన్ని కానీ ఏ రోజు కూడా గౌరవించిన పాపానిపోలా సరే కాదు ఆయన విషయం శ్రీవాణి నిధులు నేను ఇందాక చెప్పా డేటు ఇరవై మూడు తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఆనాడు బోర్డులో రిజల్యూషన్ పాస్ చేశారు పాస్ చేసి పదివేల రూపాయలు అని పెట్టారు ఇక ఇది సినిమా టికెట్లు ఆన్లైన్లో అమ్మినట్టుగా ఇక్కడ ఎయిర్పోర్ట్లో కూడా అమ్ముతున్నారు టికెట్లు ఎయిర్పోర్ట్లో కూడా ఎన్ని అమ్ముతున్నారో ఎవరు అమ్ముతున్నారో ఎవరు తెలియదు నాలుగు వందల టికెట్లు ఆన్లైన్లో అమ్ముతున్నాము ఎయిర్పోర్ట్లో కొన్ని టికెట్లు అమ్ముతున్నాం ఒక ఐదు వందల టికెట్లు కొండ మీదకి ఇస్తున్నాం అమ్ముతున్నాం అంటున్నారు మీరు ఇచ్చేది ఐదు వందల టికెట్లు అమ్ముతున్నారా ఐదు వందల టికెట్ల పేరు మీద పదిహేను వందలు అమ్ముతున్నారా ఎవరికి తెలుసు భక్తులకి ట్రాన్స్పరెన్సీ ఎక్కడుంది ఇవాళ భక్తులు అడుగుతున్నారండి భక్తులు అడుగుతున్నారు అనుమానపెడుతున్నారు పదివేల రూపాయలు కొండ మీదకి వెళ్ళి నగదులో డబ్బులు మూడు వందల టిక్కెట్గామో ఆన్లైన్ పేమెంటు పదివేల రూపాయల టికెట్గామో వందల మంది వెళ్ళే దర్శనానికి క్యాష్ ఇవ్వటం ఏంటిది దీనికి వైవీ సుబ్బారెడ్డి గారు చెప్పినటువంటి సమాధానం ఎనిమిది వందల అరవై కోట్లు నిధులు వచ్చినాయి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అని ప్రకటించారు కానీ ప్రక్తులు ఏమంటున్నారంటే నాలుగు సంవత్సరాలు రోజుకి వెయ్యి టిక్కెట్లు మీరు చెప్పిన లెక్క మీరు వెయ్యి చెప్పిన వెయ్యి చెప్పి పదిహేను వందలు అమ్ముతున్నారా లేదంటే రెండు వేలు అమ్ముతున్నారా డబ్బులు ఎంతమంది తీసుకుంటున్నారో అది వేరే విషయం అది ఎవరికి తెలియని విషయం అది అది ఒక జగన్ నాటకంలో అది ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నా ఎవరు తెలియదు వెయ్యి మంది చొప్పున నాలుగు సంవత్సరాలకి మూడు వందల అరవై ఐదు రోజుల సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు కోట్లు వస్తుంది మూడు వందల అరవై ఐదు అంటే నాలుగు సంవత్సరాలకి ఎంత అవుతుంది దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు పదిహేను వందల కోట్ల రూపాయలకి మీరు గర్వంగా ఈరోజు వైట్ పేపర్ రిలీజ్ చేసి ఎనిమిది వందల అరవై కోట్లు ఉన్నాయి మా దగ్గర అంటున్నారు అంటే సగం కొట్టేశారా ఏమైంది సగం డబ్బులు చెప్పండి ఎందుకు దానికి ఆ డబ్బులకి లెక్కలేదు అకౌంట్ ఎందుకు లేదు సగం డబ్బు మీరు ఇవాళ వైట్ పేపర్లో చూపించి సగం డబ్బు ఏమైందో ఎవరికి అర్థం కాదు మీరు చెప్పిన లెక్క ప్రకారమే మేము చెప్పిన లెక్క ప్రకారంగా అలాగే ఈ శ్రీవాణి ట్రస్ట్ పెట్టిన ఉద్దేశం పూర్తిగా దీనావస్థలో ఉన్నటువంటి దేవాలయాలు పతనావస్థలో ఉన్నటువంటి దేవాలయాలు వాటిల్ని పునరావ పునరుద్ధరించడానికి మరి దీనికి ఈ ట్రస్ట్ శ్రీవాణి ట్రస్ట్ పెట్టి పక్క రాష్ట్రాల్లో నూట ముప్పై తొమ్మిది కోట్లు ఇచ్చారండి ఇల్లు దేనికి ఇచ్చారండి మీరు నూట ముప్పై తొమ్మిది కోట్లు తమిళనాడు ఎక్కడా మహారాష్ట్ర ఎక్కడా లేదంటే తెలంగాణ ఎక్కడా కేరళ ఎక్కడా లేదంటే కర్ణాటక ఎక్కడా ఆంధ్ర ఎక్కడా ఏ మన ఆంధ్రప్రదేశ్లో తమిళనాడు ఎక్కడా ఆంధ్రప్రదేశ్లో గుళ్ళు లేవా జీర్ణావస్థలో ఉన్న గుడులు ఎన్ని చూపించమంటారు మీ సాక్షి ఛానల్ని పంపించిన చూపిస్తాం మీకు మీ బ్లూ మీడియాని పంపించిన చూపిస్తాం లేదా మీరు రండి రాష్ట్రంలో వందల సంవత్సరాల కింద కట్టినటువంటి దేవాలయాలు ఎన్ని ఉన్నాయో చూపిస్తాం శ్రీవాణి ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం జీర్ణావస్థలో ఉన్నటువంటి దేవాలయాల్ని పునరుద్ధరించడానికి ఈ డబ్బుల్ని ఉపయోగిస్తామని భక్తుల దగ్గర తీసుకొని ఏం చేస్తా ఉన్నారు తాడేపల్లిలో ఉన్న దేవస్థానానికి ఇస్తానన్నారా డబ్బులన్నీ ఎక్కడికి పోతా ఉన్నాయి దాదాపు పదిహేను వందల కోట్లకి ఎనిమిది వందల అరవై కోట్లు లెక్క చెప్పారు ఏడు వందల యాభై కోట్లు ఇంకా ఏడు వందల కోట్ల దాకా ఉంది ఈ ఏడు వందల కోట్లు తాడేపల్లి దేవస్థానంగా పంపించారా ఎవరి జోబుల్లోకి వెళ్ళి డబ్బులు ఎమ్మెల్యేలు వాళ్ళు ఇస్తే రికమెండేషను వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం లేదంటే వాళ్ళ సొంత పలుకుబడి పెంచుకోవటం కోసం నియోజకవర్గాల్లో స్వామివారికి ఇచ్చి భక్తులకిచ్చే భక్తులు ఇచ్చిన స్వామివారికి ఇచ్చిన డబ్బులను ఉపయోగిస్తారా ఇది ఎప్పుడన్నా జరిగిందా ఇది ధర్మమా అసలు ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ ఏ ధర్మ ప్రచారానికి పనిచేస్తూ ఉంది హిందూ ధర్మానికి ప్రచారానికి పనిచేస్తుందా లేదా ఇతర ధర్మాల ప్రచారానికి పనిచేస్తుందా భక్తులు ఇచ్చే డబ్బులు ఏమవుతూ ఉన్నాయి అనేక అనుమానాలు ఉన్నాయి కొండ మీద విపరీతంగా ధరలు పెంచి వాటర్ బాటిల్ నలభై రూపాయలు చేశారు లడ్డూని యాభై రూపాయలు కళ్యాణ లడ్డూ రెండు వందలు రూమ్ రెండు పదిహేను వందల నుంచి నాలుగు వేలు ఏడు వేలు పదివేలు ఇంక పెట్టుకునే వాళ్ళని బట్టి డబ్బులు శ్రీవాణి దర్శనం అని చెప్పి ట్రస్ట్ ద్వారా టికెట్ ఎయిర్పోర్ట్లో అమ్ముతున్నారు ఆన్లైన్లో అమ్ముతున్నారు కొండ మీదకి వచ్చిన వాళ్ళకి డైరెక్ట్గా పదివేల రూపాయలు డబ్బులు తీసుకొని ఇస్తున్నారు డబ్బులు తీసుకొని నగదు తీసుకొని టికెట్లు ఇస్తే అకౌంట్ ఎలా వస్తుంది దీని మీద మళ్ళీ అడిగితే బుకాయింపు తప్పుడు పత్రాలు రిలీజ్ చేయటం ఈరోజు నేను ఒక మాజీ బోర్డు మెంబర్గా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా మీరు గతంలో పింక్ డైమండ్ అని అన్నారు పింక్ డైమండ్ అని మీ విజయసాయి రెడ్డి ఇదే వైవి సుబ్బారెడ్డి ఇంకా అనేక మంది వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డితో సహా మాట్లాడారు ఏమైందా పింక్ డైమండు నాలుగున్నర సంవత్సరాలు అయింది పింక్ డైమండ్ ఎక్కడుంది మీరు ఏం చేశారు నేను రాజకీయాలు మాట్లాడతలా ఇవాళ భక్తుల మనోభావాలకి మీ మీరిచ్చే సమాధానం ఈ ప్రభుత్వం సమాధానం ఏంటి మీరే చెప్పారు పింక్ డైమండు పోయింది చంద్రబాబు అండుకో కొట్టేశారు అని అన్నారు ఆ రోజు మేము దాని మీద తేల్చమని కోర్టులో డిఫర్మేషన్ సూట్ కూడా వేసి డబ్బులు కట్టాం మీరు వచ్చారు అధికారంలోకి ఎందుకు కేసును విత్ చేశారు విత్డ్రా చేసుకుంటున్నట్టు ఎందుకు పిటిషన్ వేశారు ఆ రోజు మీ విజయసాయి రెడ్డి ఉన్నాడు స్వామివారి గుళ్ళో పోటు నేలమాళిగల్లో వజ్ర వైడూర్యాలు శ్రీకృష్ణదేవరాయలు కాలం నుంచి ఉన్నటువంటి వజ్ర వైడూర్యాలు ఆ పోర్టు సెక్షన్లో ఉన్నాయి అవన్నీ కూడా చంద్రబాబు ఇంట్లో ఉన్నాయి అని అన్నారు మరి ఇప్పుడు ఏంటి చేశారు మీరు నాలుగున్నర సంవత్సరాల్లో అంటే మీరు అధికారంలోకి రావటం కోసం స్వామివారిని కూడా రాజకీయంగా వాడుకున్నారు వెంకటేశ్వర స్వామివారి పేరును వాడుకొని పింకు డైమండ్ పేరును వాడుకొని స్వామివారి గర్భగుడి నేలమాళిగల్లో వజ్ర వైడూర్యాలు రత్నాలతో కూడినటువంటి ఆభరణాలు దొరికినాయి అని చెప్పి అవన్నీ కూడా చంద్రబాబు ఇంట్లో ఉన్నాయని చెప్పి మీరు రాజకీయంగా లబ్ధి పొంది ఇవాళ అధికారంలోకి వచ్చిన నాలుగున్నర సంవత్సరాల్లో దాన్ని ఊసే లేకుండా చేశారు పింక్ డైమండ్ మీద ఆనాటి ప్రభుత్వం వేసినటువంటి కేసుని విత్డ్రా చేసుకున్నారండి వీళ్ళు ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉందా